నాను మీ అమ్మ కాదమ్మా, నేను మీ అమ్మని. యావత్తుకేనమ్మా మీ అమ్మ. నువ్వు మా అమ్మవి కాదు. దగ్గరికిరా, బిడ్డని తీసుకొనిరా. ఇల్లంతా ఇంచింగ్ చెక్ చేస్తాను సార్. ఓ బిడ్డ నా సొత్తు, నేను దొంగిలించిన సొత్తు. గాయత్రి, బాబుని లోపలికి తీసుకొచ్చే. వస్తున్నానండి. రే, ఎవడా నువ్వు? ఏంట్రై పగటి వేషం? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చా? ఈ పాలు తాగించు. గాయత్రి, ఈ పౌడర్ ఏంటి? పౌడర్ ఎలా వచ్చిందో తెలీదండి. సర్లే, ముందు బాబు పాలు తాగించు. పాలు తాగు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంట్రా? చా అంటున్నావేంటి? ఎవరు కావాలి నీకు? ఎందుకొచ్చావు? భిక్ష కోసమా, చందా కోసమా? ఏం కావాలో చెప్పరా? నిన్నెప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. ఏంటలా కోపంగా చూస్తున్నావు? వెళ్ళక నుంచి. ఏంట్రా అలా చూస్తున్నావు? పో. వీడి చూపులకు నిహారిక భయపడుతుందనుకున్నాడు. ఎంతో నాశనం చేసింది. అరిష్ గడి దగ్గర నుంచి తప్పించుకుని నా వాళ్లతో కలిసి ఇంటికి వెళ్ళిపోవాల్సిన దాన్ని, ఇలా ఇక్కడికొచ్చి పాప కోసం ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అనే వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. నాకు మెంటలెక్కిపోతుంది. చివరిసారిగా అడుగుతున్నాను, లహరి ఎక్కడుందో చెప్తారా? చెప్పరా కనుక్కో. రే, లహరి ఎక్కడుందో చెప్పరా, లేదంటే డైరెక్ట్ గా తల్లోకి బుల్లెట్ దిగిపోతుంది.
ఎన్నిసార్లు బెదిరిస్తారు, కలుస్తారా? కలచండి. నా చెల్లెల కోసం నా ప్రాణాన్నైనా లెక్క చేయను. చూడరా, చూడు చూడు, చావు తప్పి కన్నులు ఒట్టపడం అంటే ఇదేనా? మీ వలనే, మీ వలనే నా కన్ను పొగొట్టుకుని ఒంటికన్ను రాక్షసులా తయారయ్యాను కదరా. రే, నా అదృష్ట దేవతతో మొదటి రాత్రి అంటే ఎంత మధురంగా ఊహించుకున్నానో దానికి రివర్స్లో అంత భయంకరంగా జరిగిందిరా. తలుచుకుంటుంటే తలుచుకుంటుంటే ఇప్పటికీ ఒడుకు ఒడుకు పుడుతుందిరా. మాయలు పక్కిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం నీ చెల్ల దగ్గర ఉందిరా. దేవుడు నన్ను ఉదురు నన్ను రాశాడు, అందుకే నీ చెల్లెలు నాకు కావాలి. ఎక్కడుందో చెప్పరా, చెప్పు. లేరా, లే, నువ్వేనా చెప్పరా, చెప్పు. లహరి ఎక్కడుందో మాకు తెలియదురా, ఒకవేళ తెలిసినా మీకు మాత్రం చెప్పవురా. నీకందరికంటే పొగరు ఎక్కువరా, పొగరు చాలా ఎక్కువ. హే కస్తూరి, చెప్తావా లేకపోతే నిన్ను కూడా అలాగే తన్నమంటావా? నాకేం తెలీదు. అందరూ ఒకే మాట పై నిలబడ్డారు తమ్మా. అయితే అందరినీ ఒకేసారి లేపేస్తే ఒక పని అయిపోతుంది. రెడీ, పొజిషన్స్. ఆ లహరిని ఎలాగోలా పట్టుకుందాం, ముందు బేస్ కాళ్ళు మాత్రం లేపేద్దాం. హే, ఇది లహరి అయితే మీరు బతికిపోతారు. హే కస్తూరి, నీ మరదలు చాలా తెలివైంది. మీలో ఎవరో ఒకరి గొంతు వినపడితేనే మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడవే. మాట్లాడు. స్పీకర్ అంజీ, అంజీ. లారీ కాకూడదు దేవుడా. ఏయ్, మాట్లాడు. హలో వదిన, ఎలా ఉన్నారు? అన్నయ్య ఎలా ఉన్నాడు? అసలు ఆ రోజు అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది డార్లింగ్? నేనే డార్లింగ్, రిషినంద, ధనకోట రిషినంద, సన్ ఆఫ్ ధనకోట వజ్రముని. నిన్ను వీడ నీడనే నేను. ఏ మరదల, ఎక్కడున్నావు? తొందరగా వచ్చే. ఎందుకంటే మీ అన్నయ్య, మీ వదిన, నీ లవరు ముగ్గురు గన్ పాయింట్లో ఉన్నారు. నువ్వు ఫోన్ చేయడం ఒక్క నిమిషం లేట్ అయ్యుంటే ఇక్కడ మూడు శవాలు లేచేవి. వద్దు వద్దు, నా వాళ్ళు ఏం చేయొద్దు, ఏం చేయొద్దు. రొటీన్ డైలాగ్. తొందరగా బయలుదేరలక్కీ గర్ల్, లేదంటే నువ్వెక్కడున్నావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఎక్కడన్నా వస్తా, సముద్రాల అవతల ఉన్నా నేనే వస్తా.
లహరి, నీ వల్ల నాకు ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగింది. నువ్వు కొట్టిన దెబ్బకు గిలగిలా కొట్టుకున్నాను. ఇప్పటి వరకు మీరు వేసిన ప్రతి స్కెచ్ మీకు వర్కౌట్ అయింది, మాకు మాత్రం డిసప్పాయింట్మెంట్ మిగిలిచ్చింది. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. నువ్వు నా పక్కన లేకపోతే నా ప్రాణము పోతుంది, వీళ్ళ ప్రాణాలు పోతాయి. నీకు ఆప్షన్ లేదు, నాకు ఆప్షన్ లేదు. అందుకే తొందరగా వచ్చేస్తే అందరికీ మంచిది. వద్దు లహరి, రావద్దు. వీడు మమ్మల్ని చంపినా పర్వాలేదు, నువ్వు మాత్రం రావద్దు. మనం మనం మాట్లాడుతుంటే మధ్యలో వీడు దొరుకుతాడేంటి? కోపం రాదా మరి? నో మోర్ డిస్కషన్స్ లహరి, త్వరగా నువ్వు వచ్చే, ఎక్కువ సమయం లేదు. వీళ్ళలో ఒక్కడి ప్రాణం పోయినా తిరిగి రాదు. నీకోసం వీళ్ళ తల మీద గన్ పెట్టి ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు త్వరగా వచ్చేయి, 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 వచ్చేయి. హలో హలో, అయ్యో. వస్తుందంటావు అక్క? వస్తుందమ్మా. రాకూడదని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా రాదు. వీడికి మధ్య మాటలు బాగా ఎక్కువయ్యాయి. నాలో వీడికి కనుబోయింటే నా బాధ ఏంటో తెలిసేది. తమ్మా, లహరి రాకపోతే అదే పంచేద్దాం, ఒకటికి రెండు తీసుకుందాం. నా కుటుంబం మళ్ళీ ఆ దుర్మార్గులకి దొరికిపోయింది. ఎలాగైనా కాపాడు దేవుడా, నా వాళ్ళకేం కాకూడదు, నా వలన వాళ్ళు బలైపోకూడదు. పైడపాల గోత్రం, కిరణ్, గాయత్రి. సద్గురు సాయినాదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాం సమర్పయామి, భుక్మాగ్రాపయామి. ఆ రోజు ఆ దుర్మార్గుడు బాబుకి ప్రమాదం తలపెట్టాలని చూస్తే కాపాడి ఇంటికి తెచ్చుకున్నాను స్వామి. అప్పటి నుంచి మా దగ్గరే ఉండిపోయాడు. బాబు కోసం బాబు అమ్మ ఎంతలా బాధపడుతుందో, ఎంతలా ఏడుస్తుందో
బాబు చక నేను గాయత్రి మా బాధలన్నీ మర్చిపోయాం. వీడు అడుగుపెట్టిన వేళ విశేషం ఎలాంటిదో కానీ ఇంతకు ముందులా మాకెలాంటి సమస్యలు లేవు. బాబుని మా దగ్గరే ఉంచుకోవాలని అనిపించిన వీడి తల్లి దగ్గరికి వెళ్ళడమే ధర్మం. అందుకే బాబు అమ్మని తొందరగా కలుపు. చెడు జరగకుండా చూడు స్వామి. శ్వేత. శ్వేతనామదేశ్య సహ కుటుంబస్య శుభాంధవస్య భక్త్యా దీపం ప్రజస్యామి దేవాయ పరమాత్మనే రాహి మాం నర్గాంభూర విద్యుజ్యోతి నమోస్తు తే. సద్గురు సాయినా దేవతాయై నమః. నానావిధ హరిమల భక్త సుభాంధవస్యామి. నా బాబు కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. నా బిడ్డ లేకుండా నేను బతకలేను. నా బిడ్డ నాకు తొందరగా కనిపించేలా చేయి తండ్రి. ఏమైంది శ్వేత? గాయత్రి, ఎవరు? నా ఆడపడుచు, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఎందుకు? నన్ను చూసిందంటే నా భర్త గురించి నా గురించి అడుగుతుంది. తను అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండదు. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదాం పద. అరే నాన్న, మీ అమ్మ ఎవరో ఎలా ఉంటుందో మాకు తెలీదు. నీకు తెలుసు కదా, తనే మా అమ్మ అని ఎవరినైనా చూసి చెప్పరా?
అక్కడున్నావా? వస్తున్నా. మాయ చేసి నిన్ను ఎత్తుకుపోతానురా బాలక. సన్నిధిలో ఉన్నావు కదా, ఇప్పుడు నాకంటే నీకే బలం ఎక్కువ. కాస్తా